గారు హోమ్ మినిస్టర్ గారు రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా అంశము రాష్ట్రానికి సంబంధించిన రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పెట్టిన వివిధ అంశాలకు సంబంధించిన అంశాలు అన్నీ కూడా హోంమంత్రి గారి పరిధే అన్నీ కూడా హోంమంత్రి గారి పరిధే ఈ లెటర్ కూడా అమిత్ షా గారికి ఈ లెటర్ కూడా ప్రత్యేక హోదా ఆవశ్యకత తెలుపుతూ ప్రత్యేక హోదా అవసరం ఎంత ఎక్కువగా ఉంది అని చెప్పే విషయాల మీద మాట్లాడుతూ రాష్ట్రానికి అన్ని రకాల ఇబ్బందులు రాష్ట్రం ఎదుర్కొంటా ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు కావాలి అని చెప్పి మరొకసారి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ మాట్లాడే కొద్దీ చెప్పే కొద్దీ యూ నీడ్ టు సాఫ్ట్ ద వాయిస్. As I've said consistently, is tomorrow is Niti Aayog. The agenda for my coming here was for tomorrow's meeting of Niti Aayog. That is the agenda on which we had come. So tomorrow is the Niti Aayog meeting. So tomorrow we would be representing our case with the Niti Aayog, which is chaired by the Honorable Prime Minister. And in that process, today evening, I had taken an appointment to meet the Home Ministry also to try and prevail on him to also soften Prime Minister's heart on special category status. What tomorrow in Niti Aayog we would definitely be asking for. Please don't speculate on all these things. First of all, there is nothing offered, there is nothing spoken, there is nothing. We have not asked, we have not spoken, and neither did any proposal of that sort come from any quarter. So please don't speculate on these kind of things. Now, as of now, there is no conversation on that, no talk on that. But the intention is definitely there to request the central government to help the state government. That's predominantly the demand. రేపు నీతి ఆయోగ్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి దాని అధ్యక్షత వహిస్తాడు కాబట్టి నీతి ఆయోగ్ లో ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం మీద నీతి ఆయోగ్ లో మరొకసారి రిక్వెస్ట్ చేయబోతున్న సందర్భంలో ఈరోజు ప్రత్యేక హోదా అంశాన్ని రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా కేంద్ర హోంమంత్రి పరిధిలోకి వస్తాయి కాబట్టి కేంద్ర హోంమంత్రి గారిని కూడా ఈరోజు సాయంత్రం కలవడం జరిగింది. ఆయనను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, ప్రధానమంత్రి గారిని మనసును కరిగించండి, ప్రధానమంత్రి గారికి మీరు కూడా ఒక మంచి వర్డ్ పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రేపు నీతి ఆయోగ్ లో మళ్ళీ ఇదే ప్రత్యేక హోదాకు సంబంధించిన ఇవే అంశాలు మళ్ళీ ప్రత్యేక ఇవే అంశాలు నీతి ఆయోగ్ లో కూడా మైక్ పట్టుకుని అయ్యే విషయాలు మళ్ళీ మాట్లాడతాను. దేవుడి దయతో అది వచ్చేదాక ప్రతి సందర్భంలోనూ వచ్చినప్పుడల్లా కూడా మర్చిపోకుండా ఖచ్చితంగా ప్రతి సందర్భంలోనూ ఇలా చూపిస్తూ ఇలా అడుగుతూనే ఉంటాం.